హాయ్, వెల్కమ్ టు మహేంద్ర టీవీ. ఈరోజు నుంచి చాలామంది ప్రేక్షకుల కోరికపై క్రికెట్ మీద కూడా ఒక ఎపిసోడ్ని ప్రారంభిస్తున్నాం. అది క్రికెట్ మిరాకిల్స్. అద్భుతమైన ఆటగాళ్ళు, అద్భుతమైన మ్యాచ్లు, అద్భుతమైన ఇన్నింగ్స్, అద్భుతమైన బౌలింగ్, అద్భుతమైన క్యాచ్, ఇలా క్రికెట్లో ఏవైతే అద్భుతాలు ఉన్నాయో ఈ ప్రపంచ క్రికెట్లో వాటిని మీతో పంచుకోబోతున్నాం. అయితే ఈ మొదటి ఎపిసోడ్ ద్వారా భారతదేశం, మన దేశానికి సంబంధించిన క్రికెట్ అంశాన్ని ప్రస్తావించి వారం వారం ప్రతి శుక్రవారం, ప్రతి గురువారం ఈ రెండు రోజులు ఒకటి సంస్థ కోసం, ఒకటి మ్యాచ్ కోసం రిలీజ్ చేయాలని తలంచాం. సో మొదటి ఎపిసోడ్లో మనం ఇప్పుడు బీసీసీఐ గురించి మనం తెలుసుకోబోతున్నాం. చాలా మందికి బీసీసీఐ అంటే బీసీసీఐ మన క్రికెట్కి సంబంధించింది అనుకుంటారు, అది వాస్తవమే. బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో క్రికెట్ని నియంత్రణ చేసే ఒక సంస్థ. దానికోసం మనం తెలుసుకోబోతున్నాం. చాలామందిలో భిన్నాభిప్రాయం ఉంటుంది, అసలు బీసీసీఐ ఈ క్రికెట్ అనే సంస్థ, ఈ క్రికెట్ సంస్థ భారతదేశంగా కాదా? ఈ చర్చ చాలాసార్లు జరిగింది, వాస్తవం. కానీ ముందు మనం బీసీసీఐ గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఈరోజు ప్రపంచ క్రికెట్లో భారతదేశం ఉంది అగ్రస్థానంలో చెప్పడంలో అనుమాత్ర సందేహం లేదు. మనం ఆర్థికంగా కానీ ఆటలో కానీ అగ్రభాగాల్లోనే ఉన్నాం. అలాగే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి క్రీడగా మనం క్రికెట్ని చెప్పుకోవచ్చు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి ఒక్కరు క్రికెట్ని ప్రేమిస్తారు, శ్వాసిస్తారు, ఆరాధిస్తారు. అందుకే నేను చెప్పుకోబోయే ముందు బీసీసీఐ గురించి మాట్లాడుకున్నాను. ఈ బీసీసీఐ అనేది బ్రిటిష్ ఇండియాలో, బ్రిటిష్ వారి పరిపాలనలో మనం ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉండగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా 1926 to 1928 మధ్యలో. ఇది విధంగా చెప్పాలంటే పక్కగా డాక్యుమెంట్ 1926 అనుకున్నాం. ఈ సంస్థ బీసీసీఐ అనే సంస్థ మద్రాస్ ప్రావిన్సెస్లో అప్పటి చట్టాల ప్రకారం మద్రాస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఇది నమోదు చేయబడినటువంటి ఒక అటానమస్ బాడీ, అటానమస్ సంస్థ, అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక క్లబ్ లేదా ఒక సంస్థ. అంతే, అప్పటి నుంచి ఇప్పటికి కూడా అంతే. ఇది భారత మంత్రిత్వ క్రీడల శాఖతో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనకి దేశంలో ఒక క్రీడల శాఖ మంత్రి ఉంటారు, జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ యువజన సర్వీస్ శాఖ మరియు క్రీడలు అంటారు, అంటే యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్లో వస్తుంది. అంటే క్రీడల మంత్రిత్వ శాఖ కింద ప్రతి క్రీడ, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రీడ ఆ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది, లేకపోతే ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. సో ఇప్పుడు హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, ఖోఖో కానీ, కబడ్డీ కానీ, ఏ స్పోర్ట్స్ అయినా, ఏ గేమ్స్ అయినా ఆ మంత్రిత్వ శాఖలో వస్తాయి. కానీ క్రికెట్ మాత్రం దానికి మినహాయింపు, క్రికెట్ దానిలో రాలేదు, లేదు. భారతదేశ ప్రభుత్వాలు క్రీడల మంత్రిత్వ శాఖతో మీరు మమేకమై క్రీడల మంత్రిత్వ శాఖలో చేరండి అని కూడా బీసీసీఐ అనే సంస్థ దాన్ని నిర్విరుద్ధంగా తోసుకొచ్చింది. కలవలేదు, కానీ అత్యున్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో అగ్రగామిగా వెలుగొందుతూ నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులను తయారు చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందిస్తూ దేశంలో
ఎక్కువ శాతం స్టేడియంలు కానీ లేకపోతే క్రీడలకు కానీ లేకపోతే కోచ్లు కానీ ప్రాక్టీస్ కానీ ఈ మౌలికమైన సదుపాయాలని తయారు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించి అత్యున్నత స్థాయిలో క్రీడాకారులను అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దాన్ని మనందరం కూడా, ప్రజలందరం కూడా, క్రికెట్ ప్రేమికులందరూ కూడా అది భారతదేశానికి సంబంధించిందే అనే భావనలో ఉంది. ఇప్పుడు మనం కూడా ఆ స్థాయిలో అంత ఆర్థికమైన పరిపుష్టి కలిగి ఆ స్థాయిలో మనం ఒక సంస్థను తయారు చేసి ఒక క్లబ్ పెట్టుకుని కోహ్లీ లాంటి లేకపోతే ధోని లాంటి టెండూల్కర్ లాంటి ఇలాంటి క్రీడాకారులను మనం తయారు చేసి మనం ఆడితే మనం వాళ్ళనే ఆడొచ్చు, లేదా వాళ్ళకి మనకి ఏదైనా పోటీ పెట్టి వాళ్ళ మీద మనం ఎక్కితే మనం ఇతర దేశాల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించవచ్చు. కానీ ఇది భారత మంత్రిత్వ శాఖతో, క్రీడల మంత్రిత్వ శాఖతో ఎటువంటి సంబంధం లేని స్వచ్ఛంద సంస్థ. దానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలన్నీ అది చూసుకుంటుంది. క్రీడ యొక్క క్రీడాకారులకు ఇచ్చేటటువంటి వేతనాలు కానీ, కోచ్లకు ఇచ్చే వేతనాలు కానీ, ఇవన్నింటికి వాళ్ళకి సంబంధించినది చూసుకుంటుంది. అయితే ఇది నిరంతరం ఎప్పుడు కూడా మొక్కవోని దీక్షతో అంటారు కదా, ఎదురు పనిచేస్తే ఆ మొక్కవోని దీక్షతో కానీ లేకపోతే నిరంతరం క్రికెట్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేసింది కాబట్టి భారతదేశ ప్రజలు కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. బీసీసీఐ అనేది మన సంస్థ అనుకుంటారు. చాలామంది తెలియని ఒక విషయం అంటే బీసీసీ అంటే బి అంటే భారత్ అని కూడా అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. బీసీసీ అంటే అబ్రివేషన్ తెలియదు కాదు, గూగుల్లో కూడా కనబడుతుంది. సో ముఖ్యంగా ఇది మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి, ఆడేవాళ్ళంతా మన దేశస్తులే కాబట్టి, ఆ సంస్థలో ఉన్న సభ్యులందరూ మన దేశస్తులే కాబట్టి మనం కూడా జనగణమన పాఠానికి దానికి మనం అన్నిటికీ అంగీకరించాం. ఇది బీసీసీఐ పుట్టుక. అయితే బీసీసీఐ పుట్టిన దగ్గర నుంచి అంటే బ్రిటిష్ ఇండియా కాలంలోనే పుట్టి వాళ్ళ కనసంలో నుంచి టెస్ట్ హోదాను సంబంధించి తర్వాత వన్డేలు ఇలా చేస్తూ ఒక పరిణామ క్రమంలో వెళ్తూ కేవలం కొద్ది మందికి మాత్రమే పరిచయమైన ఈ ఆట, సంపన్న కుటుంబాలు మాత్రం ఆడుకునే ఆట ఒక మార్గంలో అలా పయనిస్తూ 1983కి వచ్చేసరికి మొదటిసారిగా ప్రొడెన్షియల్ కప్ అంటే ఓల్డ్ కప్ని, ప్రపంచ కప్ని ఇంగ్లాండ్ దేశంలో సాధించిన తర్వాత కపిల్ డెవిల్స్ అందరూ అప్పుడు మన టీం అందరినీ కపిల్ డెవిల్స్ అనేవారు. కపిల్ దేవ్ సారథ్యంలో ఉన్నటువంటి టీం, ఆ టీం కపిల్ డెవిల్స్ అనేవారు. ఆ టీం ఎప్పుడైతే ప్రొడెన్షియల్ కప్ని, ప్రపంచ కప్ని సాధించిన తర్వాత ప్రతి ఒక్కరూ గల్లీలోనూ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ క్రికెట్ని ఆరాధించడం, ప్రేమించడం, క్రికెట్ ఈరోజు భారతదేశ ప్రజల్లో ఒక భాగంగా మారిపోయింది. క్రికెట్ ఇప్పుడు భారతదేశం ఆరాధించే అతిపెద్ద క్రీడ. సో ఆ విధంగా మార్పు చెంది ఈరోజు అలా అనేక ఫార్మాట్లు చేంజ్ చేసుకుంటూ అనేక స్థితిగతులను దాటుకుంటూ ఈరోజు అత్యున్నత స్థానంలో ప్రపంచ క్రికెట్ని శాసించే స్థాయికి మన భారతదేశంలో ఉండేటటువంటి ఒక సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ బీసీసీఐ నిర్వర్తిస్తున్నందుకు భారతీయులుగా మనం గర్వపడాలి. సో బీసీసీఐ పరిచయం మీకు అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ఎప్పుడు మొదటి మ్యాచ్ ఆడాం, ఎప్పుడు మొదటి టెస్ట్ ఆడాం, ఎప్పుడు మొదటి వన్డే ఆడాం, ఎప్పుడు మొదటి 2020 ఆడాం, ఇలా ఎప్పుడు మొదటి కెప్టెన్, ఇలాంటి వివరాలతో అందులో ఉన్న అద్భుతమైన ఆటగాళ్ళ గురించి ప్రస్తావన చేస్తూ అద్భుతమైన మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.